డీటెయిల్ చూస్తే మిగ్జామ్ తుఫాన్ తిరుపతి నెల్లూరు జిల్లాలను కుదిపేసింది పలు జిల్లాలను వణికించింది దీని ప్రభావంతో కురుస్తున్న కుండపోత వర్షాలకు తిరుపతి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది రికార్డు స్థాయిలో కురిసిన వర్షాలు ఎనభై నుంచి వంద కిలోమీటర్ల వేగంతో ఇచ్చిన ఈదురుగాలులతో పట్టణాలు పల్లెలు చిగురు టాకుల్లో వణికిపోయాయి మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి ప్రధాన రోడ్లపై మోకాళ్ల లోతుకు పైగా నీళ్లుండంతో రాకపోకలు నిలిచిపోయి వాగులు వంకలు పొంగిపురిలాయి దీంతో పలుచోట్ల రోడ్లు తెగిపోయాయి ఈదురుగాలకు నెల్లూరు జిల్లాలో కరెంట్ స్తంభాలు పలుచోట్ల గుడిసెలు నెలకూలాయి అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది రోడ్లపై చెట్లు కూలిపోయాయి అయితే ప్రభుత్వం సహాయ చర్యల్ని వేగంగా చేపట్టడంతో యుద్ధ ప్రాతిపదికన కరెంటును పునరుద్ధరించగలిగారు కూలిన చెట్లను రోడ్లపై నుంచి తొలగించే పనులు చేపట్టారు ప్రకాశం బాపట్ల కృష్ణ పశ్చిమ గోదావరి బీఆర్ అంబేద్కర్ కోనసీమ కాకినాడ గుంటూరు ఎన్టీఆర్ తూర్పుగోదావరి జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి మూడు రోజులుగా రాష్ట్ర వాసులను భయపెడుతున్న మిగ్జామ్ తుఫాన్ ఎట్టకేలకు తీరం దాటింది తీరం దాటిన తర్వాత భూమిపై పదకొండు కిలోమీటర్ల వేగంతో నార్త్ వెస్ట్ వైపు పయనిస్తూ తుఫాన్గా బలహీనపడింది తుఫాన్ బలహీనపడినా ఇవాళ పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది మరో రెండు రోజులు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకూడదని హెచ్చరించింది ఇక మిగ్జామ్ తుఫాన్ వల్ల తిరుపతి జిల్లాలో వాగులు వంకలు పొంగి స్వర్ణముఖి అరణియార్ కాళంగి కళ్యాణి డ్యామ్ మల్లిమడుగు సదాశివ కోణలో పాటు తిరుమలలోని పాప వినాశనం ఆకాశకంగా గోగర్భం జలాశయాలన్నీ కూడా పూర్తిగా నీడిపోవడంతో గేట్లెత్తి నీటిని దిగువకు విడుదల చేశారు జిల్లా వ్యాప్తంగా ఏడు వందల డెబ్బై ఐదు చెరువులకు భారీగా వరద నీరు చేరడంతో అవి పృంగి ప్రవహిస్తున్నాయి రేణిగుంట విమానాశ్రయంలో రెండు రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి బాపట్ల జిల్లాలో తుఫాన్ తీరం దాటి సమయంలో సముద్రంలో భీకర హోరుతో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి చీరాల ప్రాంతంలో అరవై మీటర్లు బాపట్ల నిజాంపట్నం వద్ద ఇరవై నుంచి ముప్పై మీటర్ల మేర సముద్రం ముందుకొచ్చింది దీంతో తీరం కోతకు గురైంది సూర్యలంకలో అవుట్పోస్ట్ దెబ్బతినింది పలుచోట్ల పూరిళ్లు ప్రహరీలు కూలిపోయాయి పంటలు నీట మునిగిపోయాయి ప్రకాశం జిల్లాలో ఈదురుగాలులకు పలు చోట్ల చెట్లు విద్యుత్ స్తంభాలు నేలకూలిపోయాయి వైఎస్ఆర్ అలాగే అన్నమయ్య జిల్లాల్లో ఉద్యాన వ్యవసాయ పంటలు నీట మునిగిపోయాయి బాక్రాపేట సమీపంలో చెట్లు విరిగి మీద పట్టడంతో బైక్పై వెళ్తున్న ఏపీఎస్పీ పదకొండో బెటాలియన్ కానిస్టేబుల్ సత్యకుమార్ చనిపోయారు రైల్వే కూడూరు నియోజకవర్గంలో ముప్పై గ్రామాల ప్రజలు బయట ప్రాంతానికి రాలేకపోయారు కాకినాడ జిల్లా ఉప్పాడ కోనపాప్పేట గ్రామాల్లోని తీరాల్లో మత్స్యకారుల గృహాలు ధ్వంసం అయ్యాయి బీచ్ బీచ్ రోడ్డు రెండు కిలోమీటర్ల మేర దెబ్బతినింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వేలాది ఎకరాల్లో వరి పంట నీట మునిగిపోయింది భీమిల నుంచి గుడ్లవారిపాలెం బీచ్ వరకు తీరం అల్లకొల్లలుగా మారింది యటి ఏ విధమైన పరిస్థితి ఉందో గుంటూరు నుంచి మా కరెస్పాండెంట్ అశోక్ అలాగే నెల్లూరు జిల్లా నుంచి వెంకట్ నారాయణ మరిన్ని అప్డేట్స్ ఇస్తారు అశోక్ ఏంటి పరిస్థితి సో ఇంత వర్షంలో కూడా పంట కొనుగోలు విషయంలో మాత్రం ప్రభుత్వం వెనకడుగు వేయట్లేదు అనేది కూడా కనిపిస్తోంది మొత్తానికి ఏ మేరకు వర్షాలు పడ్డాయి సో ప్రజల ఇబ్బందులు ఏంటి పంట నష్టం ఏంటి ఏంటి మీద అప్డేట్స్ ప్రభావం అటు బాపట్ల జిల్లా గుంటూరు జిల్లా పైన ఎక్కువగా కనిపిస్తోంది పూర్తి స్థాయిలో పంటకు సంబంధించి బాపట్ల జిల్లాలో డెబ్బై ఐదు వేల ముప్పై ఆరు ముప్పై ఆరు హెక్టార్ల పంట దెబ్బతిన్నట్లు కూడా అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు వరితో పాటు మొక్కజొన్న శనగ వేరుశనగ పొగాకు ఇలాంటి పంటలు బాపట్ల జిల్లాలో దెబ్బతిన్నాయనే అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు దాంతోపాటుగా గుంటూరు జిల్లాకు సంబంధించి ముప్పై నాలుగు వేల ఏడు వందల నలభై ఎనిమిది హెక్టార్లు పంట దెబ్బతిన్నట్లు వరి కానీ లేకపోతే పొగాకు కానీ పత్తి మినుప మొక్కజొన్న ఇతర కూరగాయల పంటలు దెబ్బతినట్లు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు అయితే తెల్లవారుజామున ఐదు గంటల వరకు ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది ఇప్పుడే కాస్త వర్షం తగ్గుముఖం పట్టింది కానీ మేఘాలు మేఘాలు మాత్రం మేఘమృతమై ఉన్నాయి పూర్తి స్థాయిలో అధికారులు ఇప్పటికే సహాయ చర్యల్లో ముమ్మరంగా చాలా బిజీ బిజీగా ఉన్నారు ఇప్పటికే బాపట్ల జిల్లాకు సంబంధించి నలభై మూడు పునరావాస కేంద్రాల్లో దాదాపు మూడు వేల మంది తలదాచుకున్నారు వీళ్ళందరికీ భోజనాలతో పాటు ఇతర సౌకర్యాలు కూడా కల్పించారు అయితే ఎక్కువ శాతం బాపట్ల జిల్లాకు సంబంధించి భారీ ఈదురుగాలు అంటే తీరం వెంపటి అటు బాపట్ల రూరల్ మండలం రేపల్లె కర్లపాలెం నిజాంపట్నం మండలాల్లో బలమైన గాలులు వీయటంతో పూర్తిగా ఒక్కసారిగా పెద్ద పెద్ద వృక్షాలన్నీ నేలకొరిగాయి దీంతో కరెంటు స్తంభాలు కూడా నేలకొరిగాయి దాదాపు ఇరవై టీములను పెట్టి ఈ మండలాల్లో విద్యుత్ పునరుద్ధరణ చేస్తూ ఉన్నారు పూర్తిగా సహాయ చర్యల్లో ముమ్మరంగా ఉన్నారు దాంతో పాటుగా ఎంత పంట నష్టం వాటిల్లి అనేది ప్రాథమిక అంచనా వేశారు ఈ రోజు నుంచి పూర్తి స్థాయిలో ఫీల్డ్ కి వెళ్తూ ఉన్నారు అధికారులు పూర్తిగా మరొక వైపు ఏదైతే తడిచిన ధాన్యాన్ని గొడవ కొనడానికి అధికారులు రెడీ అయ్యారు పూర్తిగా సహాయ చర్యలు అయితే శరవేగంగా జరుగుతున్నాయి హరి రైట్ అశోక్ నెల్లూరు జిల్లాలో పరిస్థితి ఏంటి పరిస్థితి అక్కడ ఎస్ హరి గత నాలుగు రోజుల నుంచి భేకరమైన గాలులు ఎడతెరిపులు లేని వర్షాలతో నెల్లూరు జిల్లా అతలాకుతలమైంది ముఖ్యంగా నెల్లూరు రూరల్ కావచ్చు సిటీ నియోజకవర్గం కావచ్చు చిగురుటాకులా వణిగిపోయింది ఎందుకంటే ఎఫెక్ట్ అంతా నెల్లూరు రూరల్ సిటీ నియోజకవర్గాలపైన ఎక్కువగా చూపించింది అలాగే తీర ప్రాంత మండలాలపైన కూడా ఎక్కువ చూపించింది అయితే ఈ నాలుగు రోజులు కూడా ఆ జిల్లా యంత్రాంగం సమిష్టి కృషి అనుకోవచ్చు ముందస్తు చర్యలు అనుకోవచ్చు ఎక్కడ కూడా ఆ ప్రాణ ఆస్తి నష్టాలు సంభవించలేదు కానీ ఎక్కువగా లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి అక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించిన పరిస్థితి నిన్న ఈవినింగ్ నుంచి నిన్న సాయంత్రం నుంచి కూడా ఇప్పుడైతే ఆ తుఫాను తీరం దాటిందో అప్పటి నుంచి కూడా నెల్లూరు జిల్లాలో ఎక్కడ వర్షాలు నమోదు కాలేదు ఆ ఒకటి రెండు ప్రాంతాలైతే అయితే సరిపెట్టింది సో మొత్తానికైతే నెల్లూరు జిల్లా యంత్రాంగం ఆ ముందస్తు చర్యల నేపథ్యంలో ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టాలు సంభవించలేదు ఓవరాల్గా చూసుకుంటే మొత్తం నాలుగు రోజుల పాటు భీకరమైన గాలులు వీచాయి భారీ వర్షాలు కురిచాయి తీర ప్రాంతాల్లో పదకొండు మండలాల్లో కూడా ఆ మత్స్యకారులు ఆ భయం గుప్పిట బతికారు సో వీళ్ళందరినీ కూడా ముందుగా సీఎం జగన్ ఆ కలెక్టర్తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు అలాగే స్పెషల్ ఆఫీసర్లను కూడా ప్రతి జిల్లాకి కేటాయించారు దానికి తగ్గట్టుగానే నిధులు కూడా ఆ జిల్లాకి ఒక క్రో వన్ క్రో నిధులు కూడా సమకూర్చారు వీటన్నిటిని కూడా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మానిటరింగ్ చేశారు ఎక్కడ కూడా అధికారులు ఆ క్షేత్రస్థాయిలో పర్యటించకూడదు అనే లేకుండా ప్రతి లోతట్టు ప్రాంతానికి వెళ్ళగలిగారు ప్రజలతో మాట్లాడగలిగారు ఎక్కడైతే ప్రమాదం ఉంటుంది అని గ్రహించిన ప్రతి చోట కూడా పునరా వాళ్ళందరినీ కూడా నచ్చజెప్పి పునరావాస కేంద్రాలకు తీసుకొచ్చారు దీంతో దాదాపు నెల్లూరు జిల్లాలో తొంభై ఎనిమిది పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు రెండు వేల ఐదు వందల మంది బాధితులను కూడా ఆ పునరావాస కేంద్రాలకు తరలించారు వాళ్ళకు అవసరమైన నాణ్యమైన ఆ భోజనాన్ని సమకూర్చారు అయితే ఆ పునరావాస కేంద్రాల నుంచి తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక్కొక్క కుటుంబానికి రెండు వేల ఐదు వందల ఆర్థిక సాయం ఇవ్వడంతో పాటు ఎవరైనా సింగిల్ పర్సన్ ఉంటే వాళ్ళకి వెయ్యి రూపాయలు ఆర్థిక సాయం ఇవ్వాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అధికారులు కూడా వాళ్ళకి నగదు ఏదైతే అది అందజేసి ఇంటికి పంపించారు సో ఇదంతా ఒక ఎత్తే అయితే తుఫాను ముందస్తు చర్యల్లో భాగంగా చాలా వరకు కూడా నష్ట నివారణ చర్యలు మనం అడ్డుకోగలిగాము మరోపక్క తుఫాను వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే ఎఫెక్టు నెల్లూరు జిల్లాకు ఎక్కువగా ఉందో అప్పటి నుంచి కూడా విద్యుత్ స్తంభాలు భారీగా నేలకొరిగాయి భారీ వృక్షాలు రోడ్డుకి అడ్డుగా పడిపోవడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి సో వీటన్నిటిని అధికారులు దృష్టి పెట్టి ఎప్పుడైతే తుఫాను తీరం దాటిన వెంటనే నగరపాలక సంస్థ అధికారులు కావచ్చు విద్యుత్ అధికారులు కావచ్చు ముఖ్యంగా వీరద్దరూ విశిష్ట సమిష్ఠ కృషి చేశారు ఎక్కడైతే మహావృక్షాలు నేలకొరిగాయో విద్యుత్ స్తంభాలు ఎక్కడ నేల కొరిగాయి వాటన్నిటిని కూడా ఐడెంటిఫై చేశారు వెంటనే ఐడెంటిఫై చేసి ఆ జేసీబీల సాయంతో చెట్లను తొలగించారు ఆ విద్యుత్ను కూడా పునరుద్ధరణకు దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది నెల్లూరు జిల్లాలో అక్కడ మారుమూల ప్రాంతాల్లో ఒకటి రెండు గ్రామాల్లోనే ఇవాళ మధ్యాహ్నంలో పై కూడా పూర్తయ్యే ఉన్నాయి అయితే వీటన్నిటికీ ఇంకొక విషయం ఏంటంటే విద్యుత్ శాఖకు దాదాపు పది కోట్ల నష్టం వాటిల్లింది నెల్లూరు జిల్లా కావచ్చు చిత్తూరు కావచ్చు బాపట్ల ఇవన్నీ వీటన్నిటి ఒక అయితే అయితే నెల్లూరు జిల్లాలో కేవలం ఒక నెల్లూరు జిల్లాలో మాత్రమే పది కోట్ల నష్టం మాత్రం వాటిల్లింది అయినప్పటికీ కూడా దాదాపు పది స్పెషల్ టీములతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా విద్యుత్ అధికారులు సమిష్టి కృషి చేసి నివారణ చర్యలను చేపట్టారు ఓకే సో వెస్ట్ గోదావరి దెందులూరు వద్ద మా కరెస్పాండెంట్ పోతురాజు ఉన్నారు మాట్లాడదాం పోతురాజు ఏంటి పరిస్థితి పంట నష్టం ఏ మేరకు సో ఇటు పరిస్థితిలో కూడా ధాన్యం కొనుగోళ్లు మాత్రం ఎక్కడ కూడా ఆలస్యం అవుతున్న నేపథ్యం లేదు అనేది మాత్రం మనం కదుతున్న అప్డేట్ ఏం చెప్తున్నారు రైతులతో మీరు ఏమైనా మాట్లాడారా పంట నష్టం ఏ ఇవాళ కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందా ఇంటి మీద గురి ఇన్పుట్ హరి చూడవచ్చు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కూడా మిచాంగ్ తుఫాను అన్నదాతకి తీవ్ర నష్టాన్ని మిగుతుందని చెప్పొచ్చు ఇప్పటికే ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షం కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తే ఒకవైపు తుఫాన్ ఎఫెక్ట్తో కూడా చూస్తే కనుక పండించినటువంటి ఆరుగాలం పండించినటువంటి వరి చేలు మొత్తం కూడా పూర్తిగా సగం ఉందేమో కోత దశలో ఉండగా సగమే పూర్తి స్థాయిలో కూడా ఉన్నటువంటి కోసిన చేయలు కూడా పనుల మీద మునిగినట్టు పరిస్థితి కూడా ఉంది చూస్తే మనం ప్రస్తుతానికి కోతకు వేసినటువంటి చేలు ఉన్నాయి ఉన్నటువంటి దెందులు నియోజకవర్గం సంబంధించి ఏరియాలో అన్నదాతలు ఉన్నారు వీటితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సరే ఎన్ని ఎకరాలు వేసారు ఏంటి ఎలాంటి దశలా పార్టీ ఎనిమిది ఎకరాలన్నర కురిసామండి మొత్తం పనమా మొత్తం నిలువ మీద ఉందండి మొత్తం ఇలా పడిపోయి నిలువు మీద నీళ్ళు ఎక్కేసినాయండి ఇది అసలు ఎందుకు పనిచేయదు సార్ ఇది మొత్తం పోద్దండి ఇది ఇక అలాగే చాలా ఉన్నాయి సార్ మొత్తం మీద మన ఐదు వందల యాభై ఎకరం మొత్తం మన మల్కాపురం గ్రామంలో మన మల్కాపురం గ్రామంలో ఒక నూట యాభై ఎకరమే ఒప్పుడైందండి మిగతా అది టోటల్గా పని కానీ పన కానీ నిలువు కానీ ఒక మూడు వందల యాభై వరకు ఉంటుందండి ఎక్కడన్నా కానీ టోటల్గా ఇది చాలా తీర నష్టం అండి ఇది ఈ రైతు కోలుకోవడం చాలా కష్టం అండి ఇది మరి ఏదైనా ఈ ప్రభుత్వం మనకు సహాయం చేస్తుందని మేము ఈరోజు మాట్లాడటం జరిగిందండి మరి ఏదైనా కేంద్ర ప్రభుత్వం కూడా సహాయం చేసి భారీ మొత్తం సాయం చేస్తే తప్ప ఒక ఎకరానికి వచ్చి ముప్పై ఐదు వేలు వరకు పెట్టుబడి పెట్టామండి ఈరోజు అసలు ఏమీ వచ్చే పరిస్థితులు లేవండి రైతులు చాలా ఇదిగా ఉన్నాం సార్ మరి ఏదైనా సాయం చేస్తారని మరి వాటర్ ఎదురు తగ్గుతుంది అనేది మనం చెప్పడం అన్నది ఎందుకంటే అన్ని చోట్ల కూడా ఉన్నాయి కాబట్టి ఇది లాగడం చాలా కష్టం అండి ఇది మరి చూసే ప్రభుత్వం దీన్ని ఆర్థిక సాయం చేయాలని మేము కోరటం అయిందండి అది సార్ చూడొచ్చు వీరంతా కూడా ఒకటే స్పష్టం స్పష్టపడి కనబడుతుంది సుమారు చూస్తే ఎకరానికి ముప్పై వేల వరకు పెట్టుబడి పెట్టాము తుఫాన్ దాటికి తీవ్రంగా నష్టపోయి ప్రభుత్వం తమను ఆదుకోవాలంటూ కూడా వీరు కూడా కోరుతున్నటువంటి పర్చు కూడా కనబడుతుంది మరి వార్త స్టూడియో ఓకే